నువ్వే కదా జయ. నిజం చెప్పు, నువ్వు రవ్వే కదా? మా కుటుంబాన్ని అధోగతి పాలు చేసి పారిపోయిన రవివి నువ్వే కదా జయ? కానీ ఇంకేం చెప్పకు. మా నాన్నగారి కళ్ళు పోగొట్టి మా బ్రతుకుల్లో చిచ్చు పెట్టి చీకటి చేసిన నువ్వు ఇంకా ఏం సాధించాలని వచ్చావు? ఎంతమంది ఏడుస్తుంటే చూడాలని వచ్చావు? జయ, నేను చెప్పేది విను. ఇంకా ఏమిటి వినేది? నిజంగా నువ్వు మాకు సహాయం చేయాలని వచ్చిన మనిషివే అయితే ఈ నిజం ఇంతకాలం నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? అవునులే, అది తెలిస్తే నిన్ను అసహించుకుంటావని, ద్వేషిస్తావని, దూషిస్తావని చెప్పకుండా దాచావు అంతే కదా? రాజా పేరుతో మంచివాళ్లా నటిస్తూ, అడగకపోయినా ఉపకారం చేస్తూ మా అభిమానం అనురాగం సంపాదించాలని ఎత్తివేశావు. నా అదృష్టం బాగుండబట్టి ఇప్పటికైనా నువ్వెవరో నాకు తెలిసింది. ఇప్పుడిప్పుడే నా మనసులో నీ మీద పెరిగే ప్రేమని అనురాగాన్ని ఈ క్షణంలోనే చెరిపేశాను. నీలాంటి దుర్మార్గుడికి నా మనసులోనే కాదు నా ఇంట్లో కూడా స్థానం లేదు. ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు జయ. వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను. ఇన్నేళ్ళు నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా ఎడారి లాంటి బ్రతుకులు అనాథగా బ్రతికిన నేను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను. కాకపోతే వెళ్లే ముందు అసలు జరిగిందేమిటో నీకు చెప్పి మరీ వెళ్తాను. గదిలోంచి కదేవా కాళ్ళు వెరగొట్టేస్తా. మాట్లాడిస్తారా? ఈ రోజంతా వాడికి కూడు నీళ్ళు ఇవ్వదు, అప్పుడు కానీ వెతకు బుద్ధి రాదు. పాపం జయకి ఎలా ఉందో, మంది వేసుకుందో లేదో ఓసారి వెళ్ళి చూసి రావాలి. జయా, నా మీద కోపం వచ్చిందా? ప్లీజ్ జయా, నేను నిన్ను తొయ్యలేదు. జయా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చేసింది చాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ చచ్చిందో నువ్వు చూద్దావునా? వెనుక నుంచి అంకుల్ మళ్ళీ కాళ్ళు కొట్టం. అంకుల్ అంకుల్ వెళ్ళు. ఓ సింతేనా, నేనైతే ఎంత బాగా కొడతానో తెలుసా? అయితే ఈసారి చూడు. ఇప్పుడు చెప్పు జయ, నువ్వు నమ్ముతున్నట్టు నేను కావాలనే మీ కుటుంబానికి అన్యాయం చేశానంటావా? చెప్పు జయ, చెప్పు. ఇంకా నీకు నా మీద కోపం తగ్గలేదనుకుంటాను. జీవితంలో ఏ ప్రేమకు నోచుకుని మనిషిని, కనీసం నాకు ఇష్టమైన నీకైనా దగ్గర అవ్వాలనుకున్నాను. ఆ అదృష్టం కూడా లేదని అర్థమవుతుంది. పూజించే దేవతే శపిస్తే భక్తుడికి ఇంకా దిక్కెవరు. వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను. చూపొచ్చిందమ్మా, చూపొచ్చింది. మిమ్మల్ని మళ్ళీ అన్నాళ్ళు చూడగలుగుతున్నానమ్మా. డాక్టర్ గారు, మీకు కృతజ్ఞతగా, ఇంతకంటే ఏమి ఇచ్చుకోలేను. అమ్మా జయ, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది కనుక నిజం మీకు చెప్పడంలో తప్పలేదు అనుకుంటాను. నిజమా? ఏమిటి డాక్టర్ గారు అది? నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదమ్మా, రాజాకి. అవునమ్మా, మీకు అబద్ధం చెప్పమని ఆపరేషన్ కి అయ్యే ఖర్చంతా అదనే భరించి మీ నాన్నగారికి చూపు రావడానికి కారకుడయ్యాడు. ఏంటి, నీకు దేవి ఫైనాన్సింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందా? నిజంగా అన్నయ్య? అబద్ధం నేను చెప్పొచ్చేమో గానీ నీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ చెప్పదుగా జయ. మరి నువ్వు బిఎస్సి పాస్ అవ్వలేదు కదా? అది ఆ నెల కిందట మాట. మొన్న సెప్టెంబర్ లో నేను పరీక్షకు వెళ్ళాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అంతా ఆ దేవుడి దయ అన్నయ్య. దేవుడి దయ అయితే ఎప్పట్లాగా గాలికి తిరుగుతుండేవాడిని. ఇది నాలో ఒక మంచి మనిషి తెచ్చిన మార్పు. మీరందరూ బాగుపడన్నయ్యా అని తిడుతూ ఉంటే నా కోపం వచ్చింది. అతను అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల నాలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను. నా బ్రతుకు నేను బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఆ మనిషి ఎవరో తెలుసామ్మా? రాజా. ఆ పేరును గుర్తుకు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. వదులు ప్లీజ్. హౌంజయ, ఈ పుట్టుమచ్చే లేకపోతే ఈ రాజాను నువ్వు ప్రేమించి ఉండేదానికి, ఈ పుట్టుమచ్చే లేకపోతే నువ్వు ద్వేషించే రవి చచ్చిపోయాడే నమ్ముండేదానికి. అందుకే నా గతాన్ని గుర్తు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీల్లేదు. నేను రాని పస్తానంలో జరిగిన నిజాన్ని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద లేనిపోను ఊహించుకున్నాను, కానీ నువ్వేమిటో, నీ మనసు ఏమిటో ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను క్షమించు. నా మనసులోని ఆశకు గుర్తు ఈ గులాబీ. నువ్వు నన్ను మన్నించి నా ఆశ నెరవేర్చే మాటైతే ఈ గులాబీ నీ చేత్తో నువ్వే నా జల్ల పెట్టాలి. వాళ్ళకి బాబు మనకు దూరం అయి 18 ఏళ్ళు పూర్తయ్యి తొలి కాన్పులో పుట్టిన బిడ్డ కలకాలం ఉండాలని, వాడితోనే తలకొరువు పెట్టించుకోవాలని కన్నవాళ్ళు కోరుకుంటారు. కానీ మనకే అదృష్టం లేకపోయింది. శారద, తప్పులు చేసే వాళ్ళని శిక్షించే అధికారినైన ప్రతి ఏడాది ఈ రోజున తప్పు చేసిన నేరస్తులా బాధపడుతుంటాను. నా పొరపాటికి తొందరపాటు చూడవటం వల్లనే మనకు పెద్దాడు దూరం అయ్యాడు. మీ బిడ్డను దూరం చేసిన దేవుడు తన తప్పును సరిదిద్దుకోవాలనేమో నన్ను మీ దగ్గరికి పంపించాడు. రాబాబు, నువ్వు అన్నది నిజమే కావచ్చు. మా పెదబాబు లేని లోటు తీర్చడానికి నిన్ను మా మధ్యకు పంపించాడేమో. అమ్మా, రవణ్యకి ఇష్టమని చేసిన ఈ లడ్లు, ప్రతి ఏడాది రవణ్య పేరు మీద ఎవరికో ఇచ్చే ఈ బట్టలు ఈసారి రాజన్యకి ఇవ్వమ్మా. చేసే పనికి అర్థం ఉండాలి. ఎక్కడి మనిషో ఎలాంటి మనిషో తెలియని వాడిని అన్నయ్యతో పోలిస్తే సహించాం, కానీ ఇప్పుడు అన్నయ్య స్థానాన్ని ఇస్తానంటే మాత్రం నేను భరించలేను. అది కాదు బాబు, మీ అన్నయ్య దూరం అయిన ఈ రోజున అందరి కళ్ళకి రవిలాగా కనిపించే ఈ రాజాకి నా చేత్తో బట్టలిచ్చి మిఠాయి తినిపిస్తే నా మనసుకు తృప్తిగా ఉంటుందిరా. అమ్మా, కన్నవాడినైన నాకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇతరే మీకు ఎక్కువైతే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి బాబు. కాకపోతే నీతి, నిజాయితీ, ప్రేమ, అభిమానం అన్నిటికీ మరో పేరైన రవణ ఇలాగా ఇతను మీరు భావిస్తే నా మనసుకు శాంతి ఉండదు. శేఖర్, ఎన్నో ఏళ్ల క్రితం దూరం అయిపోయిన మీ అన్నయ్య మీద ఇప్పటికీ నీకెంత అభిమానం, గౌరవం ఉండటం చాలా గొప్ప విషయం. నీ మనసుకు నచ్చని నాలాంటి వాడిని నీ మనసులో ఉన్న మీ అన్నయ్యతో పోలిస్తే నువ్వు ఒప్పుకోకపోవడం తప్పు కాదు. గుడ్. అమ్మా, తెగిన గాలిపటంలా ఎక్కడి నుంచో వచ్చి పడ్డ నా కోసం మీ కన్న కొడుకు మనసు బాధ పెట్టద్దు. ఎలా వచ్చానో అలాగే పోయే మనిషిని నేను, కానీ చివరి వరకు మీకు అండగా ఉంటూ మీ పేరు ప్రతిష్టలు నిలిపేది శేఖ. అందుకే అతని మనసు బాధ పెట్టడం మంచిది కాదు. అతని మాటను మన్నించండి. వస్తానమ్మా. శారద, కొన్ని బాధలను భరించాలని నుదుట రాసి ఉంటే మనం ఏం చేయలేం. ఆ బాధను దిగమింగటం తప్ప. ఉదయం నుంచి మనసుని ఎంత చంపుకున్నా, ఆశని ఎంత అణుచుకున్నా నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయానమ్మా. అమ్మ చేత్తో పెడితే తినే అదృష్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితం పోగొట్టుకున్న నేను మళ్ళీ పొందాలని ఇలా వచ్చానమ్మా. ఏదమ్మా, నీ చేత్తో చేసిన తీపి నాకు తినిపించు. తప్పకుండా బాబు, తప్పకుండా. పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి నాలో నేను ఎంత కుమిలిపోయానో తెలుసా? కానీ చిన్నవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నోరు మూసుకోరుకున్నాను. మళ్ళీ నువ్వే వచ్చావు, చాలా సంతోషం బాబు. ఉండు బాబు, తెస్తానుండు. తిను బాబు.